నమస్తే వెల్కమ్ టు న్యూస్ అక్రమ అరెస్టుతో గత నలభై రెండు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో లో ఉన్న చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం టీడీపీ కార్యాలయం నుండి ఊబలంక అంకాలమ్మ అమ్మవారి గుడికి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలోనే సత్తుపల్లి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది అన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు భీమవరం పట్టణం పన్నెండవ వార్డులోని ఇందిరమ్మ కాలనీ నందు చింతాడ శ్రీనివాస్ భవానీ బృంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరణవరాత్రి పద్నాలుగో వార్షికోత్సవంలో భాగంగా గురువారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజన కోలాటాలు నిర్వహించారు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవాలయంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నల్లగుట్ట శ్రీహరి క్షేత్రం కరపత్రాలను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సాయిరెడ్డి హరీష్ బాబు ప్రతాపరెడ్డి ప్రభాకర్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు శ్రీహరి క్షేత్ర గ్రామ పెద్దలు ఏజీ నరేష్ మాట్లాడుతూ గ్రహణ సమయంలో రాయలసీమ జిల్లాలోని దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది కానీ రాయలసీమ జిల్లాలోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అశ్వపురి కలిగిరి గ్రామ పరిధిలో శ్రీ నల్లగుట్ట శ్రీహరి క్షేత్రం తెరవబడుతుందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం అనిల్ కుమార్ దర్శించుకున్నారు దర్శనార్థం వచ్చిన ఆయనను ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు కడప జిల్లా బద్వేల్ బద్వేలపట్నంలో నామట్టి కార్యక్రమాన్ని రాజపూటి రాఘభూషణ్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ వెంకటరమణ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులందరూ స్మరించుకోవాలని అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం ఏదుతుందని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ గురువారం విశాఖ నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కాగడాలతో నిరసన తెలియజేశారు విశాఖ శ్రీ పీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాతి మహోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి అమ్మవారి అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు అన్నపాత్ర గరిటె చేతపట్టిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులు ఇచ్చి పూజలు చేశారు పట్టణంలో ఆర సంఘం వారి శ్రీ వాసవిక పరమేశ్వరి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు పేదోడికి ఆరు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారని రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ అన్నారు అలాగే మాసాయిపేట పెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కాపీ పార్టీలకు ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పాలనలో నీళ్లు ఎట్టిపోయాయో తెలియడం లేదని నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విధుల విషయంలోనూ నాడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాత మంగిల్లాల్ తెలియజేశారు కడప జిల్లా బద్వేల్ బద్వేల్పట్నంలో వెలిసిన అమ్మవారు జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు బద్వేల్ ఆర ఆరవిష్య వర్తక సంఘం అధ్యక్షులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకం రకాల పూజలు జపాదులు వైగారదులు మంగళహారతి పుష్పాలను అమ్మవారికి సమర్పించారు